లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యనే ఈ బైజూస్తో శిక్షణలు అంటే టెన్త్ క్లాస్ లోపు ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ బాగా రావడానికంటూ ట్యాబ్లు కూడా ఇస్తాం ఒక రెండు నెలల్లో అని ప్రకటించారు ఆ ట్యాబ్లకు సంబంధించి విద్యార్థులకు ఇస్తాను అయితే ఇప్పుడు కే దేశంలో అంటే ఇప్పుడు వాస్తవంగా నాడు నేడు స్కూళ్ళు డెవలప్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం సర్వశిక్ష అభియాన్ కింద నడిచినటువంటిది ఆ సర్వశిక్ష అభియాన్ కిందనే అక్కడ అంతా కూడా పథకం సెట్ అయ్యింది ఇప్పుడు తాజాగా ఈ సర్వశిక్షా అభియాన్ కిందనే దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకి ట్యాబ్లు అందించబోతున్నారంట వీటి ద్వారా విద్యార్థులకు హైబ్రిడ్ విధానంలో బోధన అందించడంతో పాటు విద్యార్థుల సమాచారం రికార్డులు చదువులో పురోగతిని కూడా టీచర్లు ఈ ల్యాబ్ల్లో నమోదు చేయాల్సి ఉంటుంది ఒక్కో ట్యాబ్ ధర పదివేలు ఇందుకోసం అరవై శాతం వాటి కేంద్రం మిగతా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అంటే ఈ ట్యాబ్లు ఇస్తే దాంట్లో ఒక్కొక్క స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ అక్కడ ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండడం ద్వారా విద్యా వ్యవస్థలో పెను మార్పులు అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ రోజున మనకి బోలెడైన ఆపర్చునిటీస్ ఉన్నాయి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవాలంటే స్కిల్డ్ వర్కర్స్ కావాలి స్కిల్డ్ మన దగ్గర లోపిస్తోంది ఏంటంటే గ్రాడ్యుయేట్లు అవుతున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అవుతున్నారు కానీ వాళ్ళ దగ్గర ఆ ఉద్యోగానికి సరిపడినటువంటి నైపుణ్యం ఉండట్లేదు అందుకోసమే ఈ తిప్పలన్నీ కూడా